తను నేను పేపర్ బాయ్ లాంటి సినిమాల తర్వాత సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా ఏక్ మినీ కథ. ఈ సినిమాని యువి కాన్సెప్ట్స్ అనే బ్యానర్ పై యువి క్రియేషన్స్ వారు నిర్మించారు. ఇక ఈ సినిమాకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మెహల్ బాక గాంధీ సినిమాకి కథను అందించారు. ఇక ఈ సినిమాని కార్తిక్ రాపోలో అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా గురించి రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉందని తెలుస్తుంది. కానీ ఈ సినిమా టీం మాత్రం ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంది అని చెప్తున్నారు. ఆ కంటెంట్ ని ఫ్యామిలీతో చూసే విధంగా ఎలా తీర్చిదిద్దారు అనే పాయింట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజు గారు సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన 2 సాంగ్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక ఈ సినిమాని 4.5 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కించారని తెలుసు. ఇక ఈ సినిమాని 30 ఏప్రిల్ గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పటికే కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవడం వల్ల ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాని డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయడం కోసం రెడీగా ఉన్నారు. ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ సినిమా కోసం వాళ్ళు 9 కోట్ల వరకు చెల్లించారని తెలుస్తుంది. ఈ సినిమాతో నిర్మాతలకి డబుల్ ప్రాఫిట్స్ వచ్చినట్టే. వేళ ఈ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేసినా ఈ రేంజ్ బిజినెస్ అయితే చేయదు. ఇంకా ఈ సినిమాకి శాటిలైట్ రూపంలోను, హిందీ డబ్బింగ్ రూపంలోను మంచి రేట్ వచ్చే అవకాశం ఎంతైనా. ఇక ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వారు 27 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయనున్నారు. ఇంకా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఈ డేట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.